ఈడికి రాగా కార్ల జితేందర్ అన్న ఇంటికి వెళ్ళి ఈడికి రాగా అడుగు అడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. 2004 2009 పార్టీ గవర్నమెంట్ మార్చే సమయంలో గెలిచిన పార్టీల మా నాయన అధ్యక్షుడు ఉండే సమయంలో పార్టీలు మారేటప్పుడు గవర్నమెంట్లు మారేటప్పుడు ఏ రకంగా ఉంటుందంటే ఎట్ట తెలుస్తుంది మనకంటే, అడుగు అడుగునున్న పోలీసు కానిస్టేబుల్ కానీ చిన్న లెవెల్ పోలీసు ఆఫీసర్లు కానీ వాళ్ళ ముఖం మీద భారతీయ జనతా పార్టీ జెండా చూసినా, నాయకుడిని చూసినా, కాషాయం రంగు చూసినా సంతోషంగా పలకరిస్తున్నారు, స్మైల్ ఇస్తున్నారు, నవ్వుతోటి ఆహ్వానిస్తున్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ గుండెపోటు రాగల. ఈ లొలి చూసి పాలమూరులా ఇంత ఆదరణ చూసి భారతీయ జనతా పార్టీకి ముసలాయనకి ఏమైనా కాగల? దీర లొల్లి ఎక్క వెటకురి. అన్న ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని లెక్కల పత్రాలు మాట్లాడుకుందాం. మొన్న ముఖ్యమంత్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు బాగా రెచ్చిపోయి మాట్లాడిండు. ఎక్కువైనట్టుంది, జర ఎక్కువైనట్టుంది, మత్తు ఎక్కువైనట్టుంది, రెచ్చిపోయి మాట్లాడి కొన్ని వాస్తవాలు మనకు చెప్పకపోతే మనకు తెలియదనుకుంటున్నాడు. కాబట్టి రానున్న కాలం ఎలక్షన్ల సీజను టూరిజం పెరుగుతుందని ఆల్యానే, కాబట్టి వాస్తవాలు తెలియజేయాల. 2014 నుంచి 2022 వరకు మన రాష్ట్రం నుంచి డైరెక్ట్ ట్యాక్సులు, ఇండైరెక్ట్ ట్యాక్సులు తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రానికి కట్టింది 3,65,797 కోట్లు కట్టినామని చెప్పాడు. నిజమే. దాంట్లోకెళ్ళి కేంద్రం నుంచి తెలంగాణకి ట్యాక్సులల్లా వచ్చే 42% వాటా డెవల్యూషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ షేరు 1,68,647 కోట్లు అని చెప్పాడు. అంటే దాదాపు 2,00,000 కోట్లు మాయే మీ దగ్గర ఉన్నాయని చెప్పాడు. ఇక వీడు చెప్పిండు, ఇక మనం అందం కళ్ళు మూసుకొని నమ్ముతాం. ఇలా డబ్బా ఛానళ్ళు ఉన్నాయి కొన్ని, ఆ ఛానళ్ళు డబ్బా కొడతా ఉంటాయి. వాస్తవాలు చెప్తా అన్నా. ఇక గింత ఇది తప్పైతే నా పదవి ఎడమకాలు చెప్పుతోటి సమానమా, రిజైన్ చేసి పడేస్తా అన్నాడు. మరి నువ్వు మొగపుట్ట ఉట్టి ఉంటే కొకేన్ల కల్తీ లేకుంటే నేను చెప్పిన లెక్క, నువ్వు చెప్పింది తప్పు, నేను చెప్పింది ఏడి గోధము రుజువు చేస్తా, రుజువు చేసిన మరుక్షణం రాజీనామా చేసి రుజువు చేసే లెక్కలే. ఈ 1,68,000 కోట్లు కాకుండా మన రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, మోదీ గారు పెట్టిన స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ మీద ఇచ్చే సబ్సిడీ, రైతులు వాడుకునే ఫర్టిలైజర్ మీద ఇచ్చే సబ్సిడీ, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ 1,14,585 కోట్లు తెలంగాణ ప్రాంతంలో జాతీయ రహదారుల మీద 2014 మోదీ గారు ప్రధానమంత్రి అయినాక ఇయలటి వరకు 92,000 కోట్లు మన జాతీయ రహదారుల మీద, మళ్ళా మొన్న గడ్కరీ గారు వచ్చి 8,000 కోట్లది ఇనాగ్రేషన్ చేసిపోయింది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద మనం ఖర్చు పెట్టినాం. ఇక రైల్వేస్ మీద 14,000 కోట్లు. ఇక మనకు టీకాలు ఇచ్చారు కదా, కేసీఆర్ టీకా తీసుకోలే, ఆయనది లెక్క పెట్టకురి. మనకు కోవిడ్ టీకాలు ఇచ్చారు కదా తెలంగాణ ప్రాంతంలో, దాని ఖర్చు 1,860 కోట్లు.
ఫ్రీ రేషన్. ఏ రేషన్ అయితే మన పాలమూరు జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం నిర్మాణమైనా అది నిర్మాణంలో చెమటోర్చి దాన్ని కట్టేది పాలమూరు వాసులు ఉంటుండే, ఇయ్యలకు కూడా ఉంటారు. వాళ్ళందరి కోసము వాళ్ళు ఎక్కడో ఒక్కడ పోయిన దేశంలా రాష్ట్రంలా అని ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి అన్నం దొరకాల, వాళ్ళు ఆకలితోటి ఉండొద్దని ఫ్రీ రేషన్ ఇస్తే దాని ఖర్చు 2961 కోట్లు, అంటే దాదాపు 3000 కోట్లు. ఈ బ్లాక్ మార్కెట్ వీళ్ళేమో మోదీ గారేమో పాలమూరు నుంచి వచ్చిన ఏదైతే కార్మికులు ఉంటారో వాళ్ళు ఆకలితోటి ఉండద్దు కోవిడ్ లో కూడా అని ఆయన ఫ్రీగా రేషన్ ఇస్తే ఆ ఫ్రీ రేషన్ ని ఫ్రీ బియ్యం ని బ్లాక్ మార్కెట్ చేసుకునే సన్నాసి వీడు కేటీఆర్ గారు. మళ్ళా వీడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఈ అన్ని లెక్కలేస్తే అన్న మనం ఇచ్చింది 365000 కోట్లు, మనకు మోదీ గారు వాపస్ ఇచ్చింది 394147 కోట్లు, 28350 కోట్లు అదనంగా ఇచ్చిండు. అదనంగా ఇచ్చినాక మళ్ళేటో ఫ్రాన్సో గిన్సో వేయండి వాళ్ళు చెప్తున్నారు నాకు. ఇప్పుడు ఓలం కలవనిక వేయండు, మన గడ్కరీ గారు మొన్న వచ్చి పెట్టింది 100 కోట్ల రూపాయలు మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, 2024 డిసెంబర్ నాటికి తెలంగాణ ప్రాంతంలో మోదీ గారి ప్రభుత్వం మన జాతీయ రహదారులు అదర్ సెంట్రల్ రోడ్ ఫండ్ అన్ని కలిపి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద టోటల్ గా 10 సంవత్సరాలల్లా 2014 నుంచి 2024 దాకా 300000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు. వీడికెళ్ళి వచ్చింది కేవలం రోడ్ల కోసమే ఖర్చు పెడుతున్నారు. ఇక దీన్ని బట్టి తెలంగాణ మీద నరేంద్ర మోదీ గారికి ఉన్న ప్రేమ అభిమానం, మన మీద ఉన్న ఆయనకు ఎంత ధ్యాస ఉన్నదో దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఇక నీళ్లు నిధులు నియామకాలనే నానా పెద్దోడు చిన్నోడైపోయాడు, ఇక పెద్దోడి గురించి వద్దాం. చేయని వాగ్దానం లేదు. ఈ అన్నిటి అందులో పోతేనంటే నాకు సమయం కూడా సరిపోదు, వేరే వాళ్ళు చాలా మంది మాట్లాడేది, పెద్దలు రాబోతున్నారు. ఇక ఫైనల్ గా 8 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఇస్తే ఉద్యోగాలు వస్తాయంటే ఉర్దూ తెచ్చిపెట్టిండు. ఉద్యోగాలు ఇచ్చిండ్ర నాయన 8 సంవత్సరాల తర్వాత అంటే అందులో ఉర్దూ తెచ్చిపెట్టిండు. ఇక ఉర్దూల పరీక్షలు రాస్తాడు, ఉర్దూల పరీక్షలు ఎవడు రాస్తాడన్నా? బొందుగాడు రాస్తాడు. ఎవడు రాస్తాడన్నా? బొందుగాడు రాస్తాడు. ఇక దానికి కరెక్షన్ చేసేది ఎవడన్నా? బొందుగాడే కరెక్షన్ చేస్తాడు. ఇక మనం ఏడిపోతాము. గ్రూప్ 1లోనేమో పెద్ద పెద్ద ఆన్సర్లు ఉంటాయి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లు ఉంటాయి, ఎస్సేలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉర్దూలో రాస్తే బొందుగాడే రాసి బొందుగాడే కరెక్ట్ చేసి ఓ 2 మార్కులు ఎక్కేస్తే 100,000 ర్యాంకులు కింద మీద అయిపోయి. ఇక మనం ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లు ఇవన్నీ ఉద్యోగాలు మనకు రావు. ఇక మనం గ్రూప్ 2లు గ్రూప్ 3లు గ్రూప్ 4లా అవి ఉద్యోగాలు అటెండర్లు ప్యూన్లు క్లర్కులు ఇటువంటి ఉద్యోగాలు మనకు వస్తాయి. ఇక ఇది మనం హిందూ సమాజం ఆలోచించాల్సిన సమయం, హిందూ సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇవాళ కూడా మనం కళ్ళ తెరుచుకోకుండా ఉంటే కనుక రాబోయే తరాలు సలాం కొట్టుకుంటే తిరుగుతాయన్న అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉత్తరప్రదేశ్లో వచ్చినట్టు 4 రాష్ట్రాలలో వచ్చినట్టు రామరాజ్యం. ఇవాళ అందరు కష్టపడి అయోధ్యలో రామ మందిరం కట్టించే కాశీలో చేయాల్సింది చేసే మథురాలో కూడా కృష్ణ జన్మభూమి మీద ఉన్నది మస్జిద్ ఉన్నది, మరి అది కూడా పోవాలే కదా, పోవాలే కదా, పోవాలనా లేదా, పోవాలనా లేదా? మనం అయోధ్యలో రామ మందిరం ఇనాగ్రేషన్ కాగానే మనం అందరం జై శ్రీకృష్ణ అనడం మొదలు పెట్టాలి. మథురామే మస్జిద్ హటనా పడేగా, బిల్కుల్ హటనా పడేగా.
ఇక తమ రాజకీయ స్వార్థం కోసం, కేసీఆర్ తమ రాజకీయ స్వార్థం కోసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వరి వేపించిండు. ఇవాళ వరి రైతులు నట్టేట ముంచిండు. కేంద్ర ప్రభుత్వం తోటి కేంద్ర ప్రభుత్వం ప్రతి బియ్యం గింజ కూడా వడ్లు ఇక్కడ వండే ప్రతి గ్రామం కూడా కేంద్రం కొంటున్నదని, మోదీ గారికి పేరు వస్తున్నదని నానా రభస చేసి కేంద్రంతో తెగదెంపులు చేసి ఇవాళ వరకు ప్లానింగ్ లేదు, మన్ను లేదు, గుణసంచులు లేవు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వరి రైతుల్ని కూడా పూర్తిగా అయోమయం పాలన చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, ఇయ్యాలటి వరకు ప్లానింగ్ లేదు. ట్రాన్స్పోర్ట్ దందా అంతా బొందుగాళ్ళకి ఇచ్చేసిండు, రైస్ మిల్లులు అన్ని బొందుగాళ్ళకి ఇస్తున్నాడు, ఎక్కడ పోయినా వాళ్ళదే సామ్రాజ్యం తయారు చేస్తున్నాడు. మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేసిండు, పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ధరనియో ఏందో అని పెట్టి ఇవన్నీ కూడా విద్య వైద్యం అన్ని నాశనం చేసి తెలంగాణని అధోగతి పాలు చేసిన నాయకుడు విధవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక ఇవన్నీ కూడా గమనించి పెద్దలు వస్తా ఉన్నారు, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. దయచేసి రానున్న కాలంలో మనమందరం రామరాజ్య స్థాపన కోసం మనమందరం కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.